రైట్, అది ఏపీలో మొత్తం 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. దీనికి సంబంధించి లిస్టు మరికాసేపట్లో విడుదల చేయనుంది ఏపీ బీజేపీ. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఈ ఏపీ బీజేపీ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకున్నట్లుగానే కనిపిస్తోంది. మొత్తం 6 ఎంపీ స్థానాలకు దాదాపు అభ్యర్థులు ఖరారైపోయారు. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుండగా దాదాపు 1-2 స్థానాల మినహా మిగిలిన అన్ని స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారైపోయినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఒకసారి కనుక చూస్తే హెచ్ఎల్ఎన్ నియోజకవర్గం నుంచి నడుకుతిట్టి ఈశ్వరరావు పేరు ఖరారైంది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్న శ్రీకాకుళం సెగ్మెంట్ని ముందుగా బీజేపీ పోటీ చేస్తుంది అన్న ప్రచారం జరిగింది. కానీ అక్కడ లోకల్గా ఉన్న సమీకరణాలు కావచ్చు, టీడీపీ వైపు నుంచి వస్తున్న ఒత్తిడి కావచ్చు, దీన్ని బేస్ చేసుకుని అక్కడ శ్రీకాకుళం సెగ్మెంట్ కాకుండా హెచ్ఎల్ఎ నియోజకవర్గంలో అక్కడ స్థానికంగా బీజేపీకి సంబంధించిన నేత నడుకుదిటి ఈశ్వరరావు కూడా బలంగా ఉన్నారు. కాబట్టి అక్కడ అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా బలమైన నేతగా ఎన్ఈఆర్కి పేరు ఉంది. సో ఈ నేపథ్యంలో శ్రీకాకుళం కాకుండా శ్రీకాకుళం నుంచి ఒకవైపు టీడీపీ ఒత్తిడి చేస్తుంది, మరొకవైపు హెచ్ఎల్ఎలో కూడా బలమైన నాయకత్వం బీజేపీకి ఉన్న నేపథ్యంలో హెచ్ఎల్ఎ సెగ్మెంట్ నుంచి పోటీ చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అధినాయకత్వం కావచ్చు ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన పేరు ఖరారైంది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పేరు అనూహ్యంగా విజయవాడ వెస్ట్ నుంచి తెర మీదకి వచ్చింది. ఆయన ఏలూరు లేదా విజయవాడ సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడానికి ముందుగా సుముఖత వ్యక్తం చేశారు. ఒకవేళ కుదరని పక్షంలో ఆయన సైలెంట్ అయిపోతారని చెప్పని అనుకున్నారు. కానీ విజయవాడ వెస్ట్కి ఆయన వస్తారు, అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ఎవరు ఊహించలేదు. కానీ అనూహ్య రీతిలో విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పేరు ఖరారవుతున్నట్లు మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఆ పార్టీ అధినాయకత్వం కూడా సుజనా చౌదరి అభ్యర్థిత్వానికి మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో సుజనా చౌదరి కూడా విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు, స్థానికంగా ఉన్న నేతలతో పాటుగా టీడీపీకి సంబంధించిన నేతలు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నేతలతో కూడా టచ్లోకి వెళుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఒకవేళ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పేరు ఖరారు, ఒకవేళ ఇక్కడ సుజనా చౌదరి కాకుండా వేరే వ్యక్తి నియమించాలనుకుంటే సుజనా చౌదరిని కైకలూరు పరిధిలో కైకలూరు నుంచి కూడా ఆయన పోటీకి నిలబెట్టే అవకాశం ఉందన్న తాజా చర్చ కొత్తగా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు బద్వేల్ నుంచి పనతల సురేష్ పేరు, ఈయన గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన పరిస్థితి, ఇటీవల జరిగిన బైఎలక్షన్స్లో కూడా బద్వేల్ నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి, అలాగే ఆదోని నియోజకవర్గం నుంచి పార్థ డెంటల్ అధినేతగా ఉన్న పార్థసారథి పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా ఉంటున్నారు, ఓబీసీ మోర్చాకి సంబంధించిన కీలక నేతగా వ్యవహరిస్తున్నారు, పార్టీ అధినాయకత్వానికి సన్నిహితంగా ప్రధానంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్న లక్ష్మణికి అత్యంత సన్నిహితంగా పార్థసారథి ఉంటారు. సో ఈ క్రమంలో పార్థసారథి కూడా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఆలోచన చేసిన పరిస్థితి, అక్కడ పార్టీ అధినాయకత్వం దృష్టి కూడా తన కోరికను తీసుకెళ్లారు. కానీ కర్నూలు ఎంపీ స్థానం కాకుండా ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయించే దిశగా బీజేపీ అధినాయకత్వం పార్థసారథిని ఒప్పించినట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఆయన పేరు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఇక పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు, ధర్మవరం మొదటి నుంచి కూడా వరదాపురం సూరి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ తాజాగా సత్యకుమార్ పేరు తెర మీదకి రావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఈ నేపథ్యంలో అక్కడ వరదాపురం సూరి పోటీ చేస్తారా లేకపోతే సత్యకుమార్ పోటీ చేస్తారన్న చర్చ కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. మరొకవైపు జమలమడుగు ఆదినారాయణ రెడ్డి పేరు దాదాపు ఖరారైపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక కామినేని శ్రీనివాసు లేదా తపనా చౌదరి కైకలూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పోటీకి సంబంధించిన విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ఆయన కూడా కైకలూరు రేసులో ఉన్నట్టుగానే మనం కనిపిస్తోంది. ఇక వైజాగ్ నార్త్ విషయానికి వచ్చేసరికి విష్ణుకుమార్ రాజు పోటీ చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కూడా విష్ణుకుమార్ రాజు ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి, 2019 విడిగా పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ విడిగా పోటీ చేసిన నేపథ్యంలో ఆయన ఓడిపోయారు. సో ఈ క్రమంలో ఈసారి విశాఖ నార్త్ స్థానం ప్రస్తుతానికి అది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గంటా శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ ఆ స్థానం బీజేపీకి కేటాయించారు. గంటా శ్రీనివాస్కి చీపురుపల్లి లేదా భీమిలి నియోజకవర్గాలలో ఏదో ఒకటి కేటాయించే అవకాశం కనిపిస్తుండటంతో విశాఖ నార్త్ నుంచి బీజేపీకి లైన్ క్లియర్ అయింది. సో విష్ణుకుమార్ రాజు పోటీ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అనపర్తి సెగ్మెంట్కి సంబంధించి మాత్రం ఇక అభ్యర్థి ఎవరు అన్న అంశానికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదు. సో ఈరోజు సాయంత్రానికి లేదా రాత్రిలోగా అభ్యర్థుల ప్రకటన మీద అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీఎంఆర్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు క్లారిటీ రాలేదు? పోటీ ఎక్కువగా ఉండడం వల్ల క్లారిటీ రాలేదా, లేదంటే కారణాలు ఏవై ఉండొచ్చు? అంటే వాస్తవానికి అనపర్తి నియోజకవర్గం అనేది
టీడీపీ ఖాతాలో ముందుగా ఉంది. అక్కడ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు కూడా టీడీపీ వైపు నుంచి ప్రకటించేసిన పరిస్థితి. కానీ మారిన సమీకరణాలు కావచ్చు, పొత్తుల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గం బీజేపీకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో వాస్తవానికి అనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి కూడా సరైన నేత ఎవరూ లేరు. ఒకవేళ అక్కడ నుండి పోటీ చేస్తే సోమవీర్రాజు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ సోమవీర్రాజు అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎంతవరకు ఆయన సుముఖత వ్యక్తం చేస్తారన్న క్లారిటీ రాని నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో, సో అనపర్తి సెగ్మెంట్ కు సంబంధించి అంటే స్థానికంగా ఎవరో ఒక లీడర్ ఉంటారు, కానీ కొంత బలమైన నేతని పెడితే కనుక ఖచ్చితంగా అక్కడి నుంచి మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందన్న కసరత్తు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా అభ్యర్థిత్వం విషయంలో బీజేపీ అధినాయకత్వం క్లారిటీకి రాలేకపోతున్న పరిస్థితి అనపర్తి వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన కసరత్తు ఇంకా కొనసాగుతున్నట్లుగానే మనకి అర్థమవుతోంది. ఎస్పీఎంఆర్ ఒక నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు పేర్లు కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎక్కువగా ఫెచ్చింగ్ ఉండే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ధర్మవరానికి సంబంధించి ఒక ఇద్దరు పేర్లు తెరపైకి వస్తున్నాయి కదా, సత్యకుమార్ ఇంకా ఇంకొకరి పేరు. రైట్, ధర్మవరం విషయానికి వచ్చేసరికి కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా కైకలూరు, ధర్మవరం ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకళ్ళకంటే ఇద్దరు ఆశిస్తున్న పరిస్థితి కంటే అధినాయకత్వం ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేయించే దిశగానే ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒకటి వరదాపురం సూరి, ధర్మవరం నియోజకవర్గం నుంచి మంచి పట్టున్న నాయకుడు, అక్కడి నుంచి ఆయన పోటీ చేయాలని భావించారు. ఒకవేళ ధర్మవరం సీటు కనుక బీజేపీ ఖాతాలోకి వెళ్లకుంటే ఆయన టీడీపీలో చేరి టీడీపీ నుంచి కూడా ధర్మవరం సూరి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో ధర్మవరం సూరి ఖచ్చితంగా వరదాపురం సూరి ఖచ్చితంగా ధర్మవరం నుంచి పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ రాష్ట్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం వరదాపురం సూరి కంటే సత్యకుమార్ పేరు మీద ఎక్కువ మొగ్గు చూపినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఉంది. ఏపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న చాలామంది సీనియర్లు ఎంపీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్నారు తప్ప అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి పెద్దగా సుముఖత కనిపించడం లేదు. సో ఈ నేపథ్యంలో సత్యకుమార్ని ధర్మవరం నుంచి పోటీ చేయించే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక కైకలూరులో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కామినేని శ్రీనివాస్ పేరు లేదా తపనా చౌదరి, ఆయన ఏలూరు సెగ్మెంట్ ఆశిస్తున్నారు, కానీ ఏలూరు టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. కైకలూరు సెగ్మెంట్ నుంచి తపనా చౌదరి పేరును ప్రతిపాదించింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్ వరకు. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఇంకా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.